కెనడాకి చెందిన గ్యాంగ్స్టర్ జీత్ సింగ్ ఆయనే గోల్డీ బ్రార్ అని కూడా అంటారు ఆయన్ని హోంశాఖ నిన్న ఉగ్రవాదిగా ప్రకటించింది మన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు నిన్న హోమ్ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా ఇతరు మాస్టర్ మైండ్గా ఉన్నారు ఈ గోల్డీ బ్రార్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు తెలుస్తోంది గత సంవత్సరమే ఇతడిపై ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు అయినా కానీ ఇతను దొరకట్లేదు పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఇతనికి ఉన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో వచ్చిన సవరణ ప్రకారం ఒక ఇండివిజువల్ని అంటే ఒక వ్యక్తిని కూడా టెర్రిస్ట్గా గుర్తించవచ్చు అనమాట ఇండివిజువల్ టెర్రిస్ట్ కూడా రికగ్నైజ్ చేయొచ్చు మీకు తెలుసు భారతదేశంలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యాంటీ లా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తూ ఉంటుంది అయినా కానీ దేశంలో రకరకాల ఉగ్రవాదులు బయలుదేరుతూనే ఉంటారు ఇప్పటి వరకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద యాభై ఆరు మందిని ఇండివిజువల్ గుర్తించారు గుర్తించారనమాట ప్రస్తుతం ఉన్న ఈ గోల్డీ బ్రార్ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ ఒక లిస్టెడ్ టెర్రర్ ఆర్గనైజేషన్లో మెంబర్ కూడా ఈయన చాలా కిల్లింగ్స్లో ర్యాడికల్ టెర్రిస్ట్ ఐడియాలజీలో చాలా పేరుగాంచిన నొటోరియస్ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఈయన వెపన్ స్మగ్లింగ్ చేయటం దాని ద్వారా అటాక్స్ చేసి మడలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారంట అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏడుగురిని ఇండివిజువల్ టెర్రీస్టులుగా గుర్తించారు గత మూడు సంవత్సరాల్లో చూస్తే కనుక ఇప్పటివరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దాదాపు యాభై ఆరు మందిని ఇండివిజువల్ టెర్రిస్టులుగా గుర్తించారనమాట భారతదేశంలో ఇప్పుడు మనం అమలు చేసిన పాలసీ జీరో టాలరెన్స్ టు టెర్రరిజం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటం సో దీనిలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని అమెండ్ చేసి ఇండివిజువల్స్ని కూడా టెర్రిస్ట్గా డిక్లేర్ చేసే పవర్ తీసుకొచ్చుకుంది అయితే ఇండివిజువల్గా టెరరిస్ట్గా డిక్లేర్ చేస్తే అంటే వ్యక్తుల్ని టెరరిస్ట్గా డిక్లేర్ చేస్తే వాళ్ళపైన ఎటువంటి ఆంక్షలు ఉంటాయని దాని మీద ఈ చట్టంలో ఈ అమెండ్మెంట్లో స్పష్టత లేదు కానీ అంతర్జాతీయంగా ఐక్యరా సమితి వాళ్ళైతే ట్రావెల్ బ్యాన్ విధిస్తారు వాళ్ళ అసెట్స్ని వాళ్ళ ఆస్తుల్ని ఫ్రీజ్ చేస్తారు తర్వాత వాళ్ళ ఆర్మ్స్ ప్రొక్యూర్మెంట్ మీద డైరెక్ట్గా కన్నేసి ఉంచుతారు అంతేకాదు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా వాళ్ళ ఆస్తి ఇంకొకరు కలిగి ఉన్నా లేదా ఎవరికన్నా సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళతో వాళ్ళందరిపైన కూడా పనిష్మెంట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో షెడ్యూల్ నాలుగులో వాళ్ళ పేరు చేరుస్తారు గెజెట్ రిలీజ్ చేసి వాళ్ళ పేరు చేరుస్తారు అనమాట అయితే దీనివల్ల ప్రభుత్వం చేతులు అతిపెత్తనం వచ్చేదా ఎవరిని పడితే వాళ్ళని ఇండివిజువల్ టెరీస్ట్గా గుర్తిస్తుంది కదా అని అంటుంటారు దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయన్నమాట దీని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పవర్ ఉంది ఎవరన్న వ్యక్తి నన్ను అన్యాయంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇండివిజువల్ టెర్రిస్ట్గా డిక్లేర్ చేశారు అది తప్పు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మార్చే అధికారం ఉంది లేదా అతను చెప్పిన అప్పీల్ని పక్కన పెట్టేసే అధికారం కూడా ఉంది ఒకవేళ కనుక అతని అప్పీల్ కనుక రిజెక్ట్ చేస్తే అంటే ఎక్స్ అనే వ్యక్తిని ఇండివిజువల్ టెర్రిస్ట్గా గుర్తించారు అది తప్పు అని అతనికి అనిపిస్తుంది అతను సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేయొచ్చు కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానికి తిరస్కరించే హక్కు కూడా ఉందన్నమాట ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక తిరస్కరిస్తే ముప్పై రోజుల లోపల అతని మళ్ళీ దానిపైన అప్పీల్ వేసుకోవచ్చు అది ఒక రివ్యూ కమిటీకి వేస్తుంది ఆ రివ్యూ కమిటీలో చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు ఆ రివ్యూ కమిటీ చైర్మన్ హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తి ఉంటారు లేదా సిట్టింగ్ న్యాయమూర్తి అనమాట వీళ్ళు జడ్జ్ చేస్తారు నిజంగా అతను ఇండివిజువల్ టెర్రిస్టా కాదని వీళ్ళకు కూడా పవర్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కాకుండా అంటే ఒక వ్యక్తిని ఇండివిజువల్ టెర్రిస్ట్గా గుర్తించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అతను అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఈవెన్ రివ్యూ కమిటీ కూడా అతను టెర్రరిస్ట్ అని చెప్పి చెప్పేస్తే అప్పుడు అతను వెళ్ళే హక్కు కూడా ఉంది గవర్నమెంట్ ఆర్డర్ పైన ఇట్లా చాలా హక్కులు ఉంటాయి అయినా కానీ ఒక వ్యక్తి కనుక మన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇండివిజువల్ టెర్రరిస్ట్గా గుర్తింపు పొందితే అతనిపైన చాలా ఆంక్షలు ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ట్రావెల్ బ్యాన్స్ కానీ అతను అరెస్ట్ వారెంట్లు కానీ అవైలబుల్ ఇష్యూస్ కానీ అతన్ని అసలు మీకు తెలుసు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద బెయిల్ రావడం చాలా కష్టం అసలు యాంటిస్పెటరీ బెయిల్ రాదు మామూలుగా కూడా బెయిల్స్ రావడం అనేది చాలా కష్టమైన పని అనమాట జనరల్గా మన క్రిమినల్ లాలో బెయిల్ బెయిల్ ఇస్ అ రూల్ జైల్ ఈస్ అన్ ఎక్సెప్షన్ కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మాత్రం ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి సో అయినా కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఇండివిజువల్ టెర్రరిస్ట్ అనే కాన్సెప్ట్ పైన కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కాకపోతే ఈ కలిస్తానీ టెర్రరిస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా స్ట్రాంగ్గా వాడుతున్నారు ఈ చట్టాన్ని